దొడ్డి కిరణ్ వీడు మామూలుడు కాదు స్థలం దొరికితే చాలు కబ్జా చేసేస్తాడు అధికారులు అడ్డొస్తే దాడికి కూడా పాల్పడతాడు గతంలో ఒక కేసులో కోర్టును కూడా తప్పు పట్టించిన ఈ మోసగాడి నేర చరిత్ర తవ్వేపడిలో పడ్డారు పోలీసులు విశాఖ పొలిటికల్ రౌడీ దొడ్డి కిరణ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది విశాఖ కోర్టు దీంతో పోలీసులు అతన్ని సెంట్రల్ జైలుకు తరలించారు పెందుర్తి మండలం నర్వ సత్తువాని పాలెంలో సర్వే నెంబర్ 355 లో ఉన్న 80 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించబోయారనేది కిరణ్ పై ఆరోపణ 40 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఆక్రమించాలని ప్రయత్నించిన కిరణ్ ను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడ్డాడు కబ్జాను అడ్డుకునే క్రమంలో పెద్ద వీరంగమే సృష్టించాడు దగాకోరు దొడ్డి కిరణ్ ఇవన్నీ ఒక ఎత్తైతే తన పేరుతోనే ఉన్న మరో దొడ్డి కిరణ్ ను తాను చేసిన నేరాలకు వాడుకోవడం మరో కోర్టులో కూడా తన బదులు తన పేరు ఇంకో దొడ్డి కిరణ్ అనే యువకుణ్ణి ప్రవేశపెట్టడం నిజంగా షాక్ కి గురిచేస్తోంది చాలా తీవ్రమైన నేర స్వభావం ప్రవృత్తి కలవారు మాత్రమే చేయగల నేరాలివి అసలు నిందితుడు వైఎస్ఆర్ పార్టీకి చెందిన దొడ్డి కిరణ్ కానీ ఇదే పేరుతో ఉన్న ఇంకో దొడ్డి కిరణ్ నేరాలు ఎదుర్కొంటున్నాడు వైఎస్ఆర్ పార్టీ నేత ప్రస్తుతం కేసులో నిందితుడు దొడ్డి కిరణ్ దగ్గర 2019లో డ్రైవర్ గా చేరాడు ఈ దొడ్డి కిరణ్ గోవింద్ కుమార్ ఆ టైంలో ప్రస్తుత నిందితుడు చికెన్ వేస్ట్ ని ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆ సమయంలో అనుమతి లేకపోవడం రవాణా వాహనాలకు ఇలాంటి పత్రాలు లేకపోవడంతో ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఆ కేసులో అసలు నిందితుడైన దొడ్డి కిరణ్ తనకు బదులు తన పేరుతోనే ఉన్న తన డ్రైవర్ అయిన అమాయక యువకుణ్ణి తనలాగి చూపాడు కోర్టు వాయిదాలు కూడా తన బదులు డ్రైవర్ దొడ్డి కిరణ్ నే పంపాడు